టీవీ ఛానల్స్ ప్రేక్షకులను ఆకర్షించడం కోసం రకరకాల కార్యక్రమాలు చేస్తుంటాయి. వాటిలో కొన్ని విజయవంతం కావచ్చు, కొన్ని ఫ్లాప్ అవ్వచ్చు. కానీ విలువల పరంగా దిగజారుడుతనం కనిపిస్తే ఆ ఛానల్కి, దాని హోస్ట్కి, పార్టిసిపెంట్స్కి అందరికీ దెబ్బే. ఆ ప్రతిష్టను మూటగట్టుకోవడానికి బయలుదేరినట్లుంది మా టీవీ. కోట్లాది మంది నమ్మకాలని తెరిచేశాడు ప్రదీప్. తెలుగునాట ఏ యాంకర్కి దొరికినంత అభిమానం, ప్రేమ యాంకర్ ప్రదీప్ మీద చూపించారు ప్రజలు. ఒక మామూలు టీవీ యాంకర్ని, ఒక షో ప్రొడ్యూసర్ని చేసింది వారి నమ్మకం. కానీ వారి నమ్మకంతో, అభిమానంతో రియాలిటీ షో ఆడేశాడు ప్రదీప్. పెళ్లి చూపులు అనే టీవీ షోలో వారు చేస్తున్న వింతలు, వెకిలి చేష్టలు, వెర్రి వేషాలు చూసి ఎవరైనా తమ పిల్లల్ని ఇలాంటి షోకి ఎలా పంపి ఉంటారా అన్న అనుమానం రాక మానదు. కానీ ఆ ఛానల్ మీద ఉన్న నమ్మకం, ఆ షోను హోస్ట్ చేస్తున్న సుమ మీద ఉన్న గౌరవం, ప్రదీప్ మీద ఉన్న ప్రేమ వారిని పిచ్చివారిని చేశాయి. ఒకడెవడో స్వయంవరం ప్రకటిస్తే పొలోమని ఆడపిల్లలు క్యూ కట్టడమేంటి, ఐ లవ్ యూ ఎంత ముద్దొస్తున్నావో, నీ సొట్టబొగ్గలు ఎంత బాగున్నాయో అంటూ ఈ పిచ్చివాగుడు ఏంటి, దాని ప్రభావం ఈ సమాజం మీద ఎలా ఉంటుంది అనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా సాగిపోతున్న ఈ షో అంతా ఫేక్. ఆ వయ్యారి హొయ్యలిపోతున్న అమ్మాయిలందరూ నటీమణులు, మోడల్స్, తమకంటూ ఒక పాపులారిటీ సంపాదించుకోవడానికి మాత్రమే వచ్చినవారు. అక్కడ వారు కారుస్తున్న ముసలి కన్నీరు, చేస్తున్న డ్రామాలు, పడుతున్న తగాదాల్లో ఎంత మాత్రం నిజం లేదు. మాకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఈ పెళ్లి చూపులు షోలో వయ్యారాలిపోతున్న ఈ భామల అసలు బ్యాక్గ్రౌండ్ రీతు శేఖర్, సీరియల్ ఆర్టిస్ట్, ఒక చిన్న టీవీ ఛానల్లో యాంకర్గా పనిచేస్తుంది. ఈవిడ ఒక ప్రముఖ సీరియల్లో కూడా నటించింది. మోడలింగ్ అండ్ యాక్టింగ్నే కెరియర్గా ఎంచుకుంది. షబీనా షార్ట్ ఫిల్మ్ హీరోయిన్. షబీనా అమాయక చూపులతో, ముద్దు ముద్దు మాటలతో షోలో అందరినీ తన వైపుకు తిప్పుకుంటోంది. షబీనా ఒక న్యూస్ ఛానల్లో న్యూస్ రీడర్. మోడలింగ్లో కూడా అనుభవం ఉంది. డయానా మోడల్, అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో స్టూడెంట్. ఎలిమినేషన్తో షోను విడిచి వెళ్ళిన డయానా కూడా ఒక మోడలే. జ్ఞానేశ్వరి షార్ట్ ఫిల్మ్ హీరోయిన్. హస్కీ వాయిస్తో, రొమాంటిక్ మాటలతో ఆటని అంతా వన్ సైడ్ చేసిందని మిగతా కాంటెస్టెంట్స్ పళ్ళు కొరుకుంటున్న ఈవిడ షార్ట్ ఫిల్మ్ హీరోయిన్. ఈ షోకి కేవలం నటించడానికి మాత్రమే వచ్చింది. తన పిఎస్పీకే, మిస్టర్ అండ్ మిసెస్ వంటి ఎన్నో షార్ట్ ఫిల్మ్స్లో నటించి ఈ షోలో కూడా తనదైన నటనతో ఆకట్టుకుంటుంది బామ. దివ్య టెకాటే మోడల్ అండ్ ఆర్టిస్ట్, షార్ట్ ఫిల్మ్ హీరోయిన్. దివ్య లిస్ట్ అయితే కొంచెం పెద్దదే. ఒక మోడల్ అండ్ షార్ట్ ఫిల్మ్ హీరోయిన్. క్రష్ అనే షార్ట్ ఫిల్మ్లో నటించింది. శ్రేయా అంబాలా ఒక ఇన్స్టా సెలబ్రిటీ. SV కనకాల ఈవిడ ఏకంగా 30 షార్ట్ ఫిల్మ్స్లో హీరోయిన్గా నటించింది. బుజ్జి, కన్నా, దీపు అని ప్రదీప్ని కొంచెం ఇబ్బందిగానే సంబోధిస్తూ పెళ్లి చూపుల్లో అతి ప్రేమను వలకబోయడానికి ప్రయత్నిస్తున్న SV కనకాల ఒక షార్ట్ ఫిల్మ్ హీరోయిన్గా కెరియర్ స్టార్ట్ చేసి తెలుగులో ఇప్పటికీ 30కి పైగా షార్ట్ ఫిల్మ్స్లో నటించింది. యశ్వి కనకాల ఈ షోలో కూడా ఓవర్గా పర్ఫామ్ చేస్తుంది. ఇప్పటికే వర్ణం, దూరమే, క్యాండిల్, ఆమె నా జాను, మా నాన్న రైతు, చూసి చూడంగానే నచ్చేసావే, నాలో సగం ఏమో గుర్రం ఎగరావచ్చు, మేరా భారత్ మహాన్ ఇంకా ఎన్నో షార్ట్ ఫిల్మ్స్లో నటించింది. నటనలో ఆరుతేరిన వారిని బాగానే వెతుకొని తెచ్చుకున్నాడు ప్రదీప్. 14 మంది కంటెస్టెంట్స్ ఒకరితో ఒకరికి సంబంధం లేనివారు పోటీ పడడం కూడా అంతా అబద్ధమే. యశ్వి కనకాల, శ్రేయా అంబాలా ఇద్దరు కూడా ఈ షో కంటే ముందే మంచి స్నేహితులు. ఇద్దరు కలిసి ఓ షార్ట్ ఫిల్మ్లో కూడా యాక్ట్ చేశారు. సాహితి ఈమె కూడా షార్ట్ ఫిల్మ్ హీరోయిన్. ఇప్పటి వరకు నీ వల్లే, నువ్వు నాకు నచ్చలేదు వంటి షార్ట్ ఫిల్మ్స్లో నటించింది. ఈమెకు మూవీ ఆఫర్స్ కూడా వచ్చాయి. గీతిక మోడల్ అండ్ హీరోయిన్. నయా, ది సౌండ్, రాజ్ వంటి షార్ట్ ఫిల్మ్స్లో నటించింది. డిజైర్ అనే చిత్రంలో కూడా నటించింది. మోనికా ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీ. దీనా సుదీప్ ప్రదీప్ని చూడగానే ఏడుపులు, కళ్ళలో నీళ్లు తిరగడాలు, ఓరగా చూడడాలు, షోలో ఉన్నంతసేపు ప్రదీప్ను ఓరగా చూడడం, దానికి ప్రదీప్ సిగ్గుపడడం. దుబాయ్ నుంచి వచ్చిన దీనా ఒక ఇన్స్టా సెలబ్రిటీ. సెలబ్రిటీ అనే పదం కొంచెం ఎక్కువేలేండి. ఇన్స్టాలో సెలబ్రిటీ అవడానికి ట్రై చేస్తుంది. డబ్ స్మాష్లు చేస్తూ, షౌటింగ్స్తో పబ్లిసిటీ అందుకోవాలని చూస్తుంది. సెలబ్రిటీస్తో తరచుగా ఇంటరాక్షన్తో ఉండేవాళ్ళు ఇలాంటి ఆఫర్స్తో కెరీర్లో అవకాశాలు వస్తాయనే భ్రమతో ఇలాంటి షోలకు వెళ్తున్నారు. తీరా చేతులు కాలేక ఆకులు పట్టుకొని దేవుడా అని ఏడుస్తారు. తెలుగు అమ్మాయిలంటే గౌరవం లేదు, మాకు అవకాశాలు ఇవ్వరు అని గొంతులు చించుకొని టీవీ ఛానల్స్లో డిబేట్స్ చేస్తుంటారు. ఎందుకు ఈ పిచ్చి పనులు, ఎందుకు ఈ వెర్రివేషాలు? పాపులారిటీ కోసం ఇలాంటి ప్రోగ్రామ్స్కి వెళ్ళి దానిని ఒక అభ్యుదయంగా, ఆధునికతగా పరిగణించడం, ఆ భావజాలాన్ని సమాజం మీద రుద్దడం, ఒకరికొకరు ఒక చీప్ ట్రిక్ ఫాలో అవ్వడం, వాళ్ళలో వాళ్ళే ప్రదీప్ నావాడు అంటే నావాడు అని సిగలు పట్టుకోవడం, ఏంటో ఈ పిచ్చి. మిమ్మల్ని ఇలాంటి షోకి పంపడం వల్ల మీ తల్లిదండ్రుల భావాలకు నిదర్శనమని ప్రదీప్ గారు వచ్చిన అమ్మాయిలను పొగడడం, మళ్ళీ ఇందులో ఎలిమినేషన్లు. పోనీలే, ఓట్ ఫర్ యువర్ ఫేవరెట్ పెళ్లి కూతురు అని మనల్ని అడగలేదు, సంతోషం. ఈ షో మొత్తంలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే తెలుగు ప్రజలు అత్యంత అభిమానించే సుమా గారు హోస్ట్ చేయడం. ఇప్పటికైనా ఈ వెర్రివేషాలను విరమిస్తే మంచిదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. For interesting more updates, please subscribe our channel.